మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికే ముగ్గుల పోటీ అని గెలుపు ఓటములు సహజమని కొల్చారం ఎంపీపీ అధ్యక్షురాలు మంజులా కాశీనాథ్ ఎంపీడీఓ ప్రవీణ్ ఐకేపీ ఏపీఎం సుశీలలో అన్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని మహిళా సమైక్య జిల్లా గ్రామ అభివృద్ది సంస్థల ఆధ్వర్యంలో కొల్చారం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ముగ్గులను అందమైన రంగులతో వేసి ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ మంజులా, ఎంపీడీఓ ప్రవీణ్, ఐకేపీ ఏపీఎం సుశీల్బా, కొల్చారం సర్పంచ్ ఉమా రాజాగౌడ్లు హాజరై విజేతలకు బహుమతులు ఇచ్చారు. మొదటి బహుమతి ప్రేమలత పోతంశెట్టిపల్లి, రెండవ బహుమతి మాధవి, తృతీయ బహుమతి నవనిత ఇనగండ్ల, కన్సోలేషన్ ప్రైజ్ పంచాయతీ కార్యదర్శులు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య అధ్యక్షురాలు స్వప్న, కొల్చారం పంచాయతీ కార్యదర్శి అంజయ్య, ఉపాధి హామీ ఏపీఓ మైపాల్ రెడ్డి, ఐకేపీ సిబ్బంది వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే గాంధీజీ, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు అమరులైనారో వారికి మరి ఒకసారి జోడలు తెలియజేస్తూ మనం ఈ స్వాతంత్ర దినోత్సవము ఇప్పటిదాకా లాస్ట్ డే దాకా కూడా ఘనంగా జరుపుకున్నాము. మీ అందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవాలు జరిపినందుకు మీకు అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా మండల సమైక్య ద్వారా మన ముగ్గుల పోటీ నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ముగ్గురిని నిర్ణయించి వాళ్ళకు విజేతలుగా బహుమతులు అందజేస్తాం. కాబట్టి మిగతా వాళ్ళు కూడా అందరం కూడా మంచి చేసినట్టే లెక్క, ఎవరికిది బహుమతి పరంగా కాకుండా మనము ఎంత పూర్తి మన లోపల టాలెంట్ ఉన్నది అనేది నిరూపించుకోవడం ముఖ్యం. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంత మంచి ప్రోగ్రామ్ను మన రాష్ట్రం ప్రభుత్వం కూడా కండక్ట్ చేస్తున్నందుకు 15 రోజుల నుంచి ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్